नमस्ते वेलकम टू ए न्यूज बुलेटिन मध्ये का हेडलाइन्स काउंटिंग केंद्रों वद्द भारी बंदोबस्त कृष्णा जिला एसपी सिद्धार्थ कौशल व्यभिचारं चेयालंटू करतो विचक्षण रहितंगा दाड़ नेल्लूरु जिल्लालो दारुणं कृष्णा जिला कंजिगिचेरल पट्टण पोलीस स्टेशन जिला एसपी सिद्धार्थ कौशल संदर्शिंचारु आयन मीडियातो मात्लाडुतू एमपीटीसी जेडपीटीसी एन्निकल काउंटिंग नेपथ्यंलो स्ट्रांग रूम्लनु काउंटिंग केंद्रालनु परिशीलिंचामनि वीटि वद्द भारी बंदोबस्त एर्पाटु चेशामनि तेलिपारु कोविड निबंधनलु पाटिस्तू ई ओट्ल लेखिंपु कार्यक्रमं जरुगुतुंदनि राष्ट्र प्रभुत्व उत्तर्वुल मेरकु कट्टुदिट्टमैन बंदोबस्त एर्पाटु चेयडं जरुगुतुंदनि वीरलपाडु कंजिगिचेरल मंडलाल काउंटिंग केंद्राल वद्द भारी बंदोबस्त एर्पाटु चेयडं जरुगुतुंदनि एवरु विजयोत्सव सभलु र्यालीलु निर्वहिंचरादनि बाणासंचालु पेल्चरा నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్గ భేదాలు గాని ఇరు పార్టీలు అనే తేడా లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. 100% ఈ రోడ్ మీద అట్లా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా ట్రాఫిక్ ని అబ్స్ట్రక్షన్ చేసే విధంగా అండ్ రోడ్ ప్రమాదాన్ని ఇంకా పెంచుకునే విధంగా మనం ఏది కూడా యాక్టివిటీ అలౌ చేయము అండ్ వి విల్ ఆర్గనైజ్ స్పెషల్ డ్రైవ్ ఆన్ ది సేమ్ అండ్ 100% స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వాకింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన రోజు అయినందున నేటి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం జరుపుకోవడం జరుగుతుందని నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూ నిజాం నవాబుపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకులు. కానీ ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని తెరాస అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేమని మాట మార్చుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి వల్లనే సాధ్యమైందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. రామారావు అయితేనేమి ఈ ముగ్గురు ఎన్నో ప్రకల్పాలు పలికినారు, కానీ వారికి మన ప్రభుత్వాన్ని అందజేసి 7 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ యొక్క అధికారికంగా తెలంగాణ దినోత్సవాన్ని జరపడం లేదని కూడా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పుణ్యమే అని కూడా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దీన్ని మేము పరిశీలించి తప్పకుండా అధికారికంగా నిర్వహించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అవకాశం కలిసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టాప్ తెలుగు ఏపీ. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 యువకులను అరెస్ట్ చేశారు. పిడుగురాళ్ళ పట్టణంలో గుంటూరు రోడ్ న్యూ ఖలీల్ రెస్టారెంట్ ఏరియాలో వాహనాలు జనరల్ చెకప్ చేస్తుండగా 2 యువకులు అనుమానాస్పదంగా వస్తూ పోలీసులను చూసి పారిపోగా వారిని వెంబడించి పట్టుకుని ఆకతాయిగా వారి వద్ద నుండి ఉన్న బైక్ చోరీకి గురైన బైక్ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 2 యువకులు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులుగా నిర్ధారించుకుని వారి వద్ద నుండి 3,50,000 విలువగల మోటార్ వెహికల్ను స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసుకుని 2 రిమాండ్ పంపిస్తున్నామని తెలియజేశారు. ఆ 2 యువకులు పిడుగురాళ్ల అయ్యప్ప నగర్కు చెందిన వారిగా గుర్తించారు. వర్లా సాగర్, చెల్లా వెంకటేష్గా పట్టణ ఎస్ఐ సమీర్ భాష తెలియజేశారు. వాళ్ళని అదుపులో తీసుకుని విచారించగా మొత్తం 7 బైకులని రికవరీ చేసాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారు వాటి విలువ 3,50,000గా ఉంది. అనంతపురం పార్లమెంట్ కార్యదర్శిగా నియమితులైన రామావత్ రాజేష్ నాయక్, అనంతపురం జిల్లా పామిడి మండలం తెదేప సీనియర్ నాయకుడైనటువంటి రామావత్ రాజేష్ నాయక్ అనంతపురం పార్లమెంట్ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా పట్టణంలోని పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఎద్దులపల్లి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. భారీ జనసందోహం నడుమ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అనంతపురం పార్లమెంట్ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి రామావత్ రాజేష్ నాయక్ కి మండల మరియు పట్టణ నాయకులు కలిసి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సందర్భంగా రామావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ, నా మీద నమ్మకం వచ్చి అనంతపురం పార్లమెంట్ కార్యదర్శిగా ఎన్నిక చేయడం చాలా ఆనందంగా ఉందని మరియు నన్ను ఈ పదవికి ఎన్నిక చేసినటువంటి పేదలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా పార్టీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసి పనిచేస్తామని తెలపడం జరిగింది.
రాజకీయ చైతన్యం కలిగేసి ఈరోజు సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీటీసీ కానీ కేవలం వైఎస్ఆర్ పార్టీ వల్ల బీసీ ఖర్చులు పెట్టి బీసీ చైర్మన్ ప్రకటించారు కానీ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేదు. అదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చైర్మన్కి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చించి ప్రతి కులానికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు. బీసీఎల్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ ఇచ్చారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సలహాదారులను పెట్టుకొని 36 మంది సలహాదారులను పెట్టుకొని వాళ్ళకి లక్షలు లక్షలు కుటుంబంగా వాళ్ళు వాళ్ళు తింటున్నా తప్ప సాధారణ జనాలు చిన్న కాపాడుకోలేదు. అంతేకాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చెప్పారు తప్ప ఈ పొద్దు కానీ మన కాదు అనేకం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది చైర్మన్ చేశారో అంతమందికి నిధులు కేటాయించి ఆయా కులాలకి న్యాయం చేశారు. ఈరోజు కేవలం మైనార్టీలు కూడా వాళ్ళు నిధులు కూడా తీసుకొచ్చి అమ్మఒడికి దానికి వాడారు తప్ప షెడ్యూలు తెగదు కానీ షెడ్యూలు వాళ్ళకి కానీ ఒక్క లోన్ ఇచ్చిన పాప అనుకోలేదు. ఊరూరికి ఫోన్లేదు పథకాలు రేషన్ కార్డులు అయితేనేమి పింఛన్లు అయితేనేమి డ్రిప్ ఇరిగేషన్ పథకాలు అయితేనేమి అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ప్రజలు ఇప్పటికైనా టెన్షన్ వందలయ్యి వైఎస్ఆర్ పార్టీని నిర్వీర్యం చేయాలని ఈ గంట ప్రధాన చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో అన్ని కులాలకి పదవులు వస్తాయనేది ఉదాహరణకి రాజేష్ నాయక్ ఈరోజు కష్టపడారు కాబట్టి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి, దేశాన్ని రక్షించండి. ఎంఏ గఫూర్ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి, దేశాన్ని రక్షించండి అనే అంశంపై సిపిఎం పార్టీ అధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎంఏ గఫూర్ హాజరై మాట్లాడారు. ఈ సదస్సుకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రాజేష్, శేఖర్, ఏసురత్నం, జిల్లా నాయకులు తోట మధులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక విధానాలు చూసుకుంటే చాలా అన్యాయంగా ప్రజల మీద భారాలు పెంచే పద్ధతిలో సాగుతున్నాయి. కరోనా వచ్చింది, ప్రజల ఆదాయాలు పోయినాయి, ఉపాధి పోయింది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు నగదు సహాయం చేయాలని మేము అడుగుతున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తున్నాయి, కానీ భారత ప్రభుత్వం 5 కేజీల బియ్యం ఇచ్చేసి చేతులు దులుపుకున్నది. దానికి తోడుగా ఒకవైపేమో కార్పొరేట్లకు ఆత్మనిర్భర ప్యాకేజ్ పేరుతో 100,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది తప్ప పేద ప్రజల మీద మాత్రం విపరీతంగా భారాలు వేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు 66 సార్లు పెట్రోల్ ఛార్జీలు పెంచినారు, 63 సార్లు డీజిల్ ఛార్జీలు పెంచినారు. ఇదంతా ప్రజల మీద భారమే. వంట గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా నిరుద్యోగం భారతదేశంలో వేగంగా పెరుగుతుంది, పరిశ్రమలు మూతపడుతున్నాయి, 100,000 మంది నిరుద్యోగులు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏం పట్టడం లేదు. రైతులు ఆందోళన చేస్తున్నారు, 9 మాసాలుగా పిలిచి మాట్లాడే తీరిక లేదు. కార్మిక చట్టాలు మార్చేస్తున్నారు కాబట్టే ఏవి తరగతి ప్రజలు కూడా సుఖంగా లేదు. అన్ని తరగతుల ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయమని సిపిఎం పార్టీ పిలిపించింది. ఈరోజు ఇక్కడ సదస్సు జరుపుతున్నాం. దీనికి తోడుగా ఏమంటే 27వ తేదీ భారత్ బంద్ జరపమని కిసాన్ మోర్చా పిలిపించింది. కిసాన్ మోర్చా పిలుపును సిపిఎం పార్టీ బలపరుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 27వ తేదీ ప్రజలందరూ స్పందించి భారత్ బంద్ను విజయవంతం చేయాలని, ఈ విధానాలను ఎన్నికొట్టాలని, ప్రైవేటీకరణను అంగీకరించకూడదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. దళిత లెక్చరర్ దీపక్ పై దాడి అమానుషం దురదృష్టకరం. దాడి ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి దాడి చేసిన వారిని, ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి దళిత బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఎయిర్పోర్ట్ల ఎంపీ మార్గారి భరత్రామ్. రాజమహేంద్రవరం సెప్టెంబర్ 15న సీతానగరం జూనియర్ కాలేజ్ లెక్చరర్ దీపక్ పై దాడి అమానుషం దురదృష్టకరమని ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్రామ్ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగకూడదు. మరి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎవరైతే ఇలాంటి దాడులకి పాల్పడ్డారో
ఇలాంటి దాడులకి ప్రేరేపించారు. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దళితుల పక్షపాతి, దళితుల యొక్క శ్రేయస్సుని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా కాంక్షిస్తారు. అలాంటిది బడుగు బలహీన వర్గాలపైన జరిగిన దాడి వెనక ఎవరు ఉన్నారు బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఉదయము కొన్ని వీడియోస్ ఏదైతే నా దృష్టికి వచ్చినాయో ఆ వీడియోస్ చూడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ రాత్రి నాకు టైం తెలియదు కానీ అందరూ చెప్పిన దాని ప్రకారం 8-9 ఆ ప్రాంతాన్ని చెప్పడం జరిగింది. మరి ఒక వ్యక్తి పైన అంతమంది జనం దాడి చేస్తూ ఉంటే ఎన్ని నిమిషాలు పట్టింది ఆ యొక్క వ్యక్తిని కాపాడడానికి? మరి పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఇవాళ నిజంగా నాకు బాధతో చెప్తున్నా, ఆ వ్యక్తిని కాపాడుతున్నాను. ఎవరైతే దాడి చేస్తున్నారో ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదని ఇవాళ నేను అడుగుతున్నాను. లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం డిపార్ట్మెంట్కి ఉందా లేదా? మరి ఆ వ్యక్తిని కాపాడడానికే ఎన్ని నిమిషాలు గంటలు వ్యవధి పట్టింది? ఆ కారులోంచి తీసుకెళ్ళి పోలీస్ జీప్లో పెట్టారు. మరి ఆ పోలీస్ జీప్లోంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ కస్టడీలో అతన్ని ఉంచడం జరిగింది, అంటే కాపాడడం జరిగింది. మరి మనము ఎంత బాధించాలి అనేది, ఎంత బాధపడాలి అనేది ఆ యొక్క బాధితుడు తాలూకా వ్యక్తులు నాతో ఫోన్లో చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాగా సంఘటనలు జరుగుతున్నాయి, ప్రత్యేకించి ఈ యొక్క నియోజకవర్గంలో ఎందుకు జరుగుతున్నాయి? పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన తీరు ఉంది. ఖచ్చితంగా ఏదైతే బాధితుడి దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఒకటే అభ్యర్థించేది ఏంటంటే, గద్వాల పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా ఉల్లాసంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండలం మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 8:30 సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీజేపీ మండల అధ్యక్షులు కడారి అశోక్రావు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. నైజాం రజకార్ల పాలకులు నుండి తెలంగాణ రాష్ట్ర విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ 17 అని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు పట్టణ శాఖ అధ్యక్షులు ఎల్లంకి రాజన్న కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జరుగు బహిరంగ సభను విజయవంతం చేయటకు సుల్తానాబాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలం మరియు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. జనగాం జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో గుర్రం భూలక్ష్మి నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు చేనేత సహకార సంఘ భవనంలో నిర్వహించనున్న సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. మాట్లాడుతూ కరోనా ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒకటే ఉత్తమ మార్గమని, అందుకోసం గ్రామంలోని, పట్టణంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. కరోనా మహమ్మారి వలన ఎన్నో కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయని, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతోగానో నష్టపోయాయని, రానున్న రోజుల్లో కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒకటే ఉత్తమ మార్గమని అన్నారు. ఇందుకోసం పట్టణంలో వ్యాక్సిన్ సెంటర్లో ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకుని కరోనాని రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీ అమ్మ ఇన్నా
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారు మావోయిస్టులు. ఏఓబిలోని మల్గనగిరి జిల్లా బోయిపర్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంకారి బద్రీపహాడ్ అటవీ ప్రాంతంలో గాలింపు బలగాలకు తారసపడ్డాయి మావోయిస్టులు. ఎదురుకాల్పుల అనంతరం సంఘటనా స్థలాన్ని గాలించారు పోలీసులు. పెద్ద ఎత్తున మావోయిస్టు సామాగ్రి స్వాధీనం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో దారుణ చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పరిధిని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. వ్యభిచారం చేయాలంటూ కర్రతో చితకబాదాడు. ఎంత బ్రతిమలాడినా ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు. మరింత రెచ్చిపోయి దాడి చేశాడు. వేరే వ్యక్తి చేత దాడి దృశ్యాలను వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలవుతుంది. జిల్లా పోలీస్ అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. నాకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పినా నాకేం చెప్పాను, నాకేం చెప్పావు, చూసుకోవాలని చూసుకో, చూసుకోవాలి చూసుకో, చూసుకోవాలి చూసుకో, చూసుకో.